तरवाता मेगा फैमिली अंता कूडा मा एनकाल उंडाला मेगा अंटे जनसेन अनेटुवंटिदी मेगा अंदरू कूडा वेरु वेरु मीरु अभिमानालु उंडొచ్చు वेरे पार्टीलो उंडొచ్చు गानी మిమ్మల్ని మేము గుర్తించాలంటే జనసేనలోకి రావాలి మీరు చిరంజీవి ఫ్యాన్స్ అయినా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా అని ఆయన ఓపెన్ గా చెప్పేశారు అవన్నీ మనం రాయాలిగా స్టేట్మెంట్లు ఎందుకు రాయట్లేదు కీలకమైన స్టేట్మెంట్లే కదా అంటే కవరేజ్ డౌన్ ప్లే అంటాం మనం మన భాషలో మనకి ఛానళ్ళల్లో పేపర్లో తెలుసు కదా ఎవరైనా హైప్ ఇవ్వాలనుకున్నప్పుడు హైలైట్ చేయండి అంటారు లేదు అంటే డౌన్ ప్లే చేయండి అంటారు అంటే హైలైట్ చేయాలన్నప్పుడు ఆడు మూడు ముక్కలు మాట్లాడినా ఆరు కాలంలో వార్త వస్తుంది వాడేం మాట్లాడకపోయినా ఆడు మాట్లాడాడు అన్నట్టు బ్యానర్ హెడ్డింగ్ పెట్టి మనం అనుకున్నయన్నీ ఆడి పేరుని రాసేయచ్చు డౌన్ ప్లే అంటే ఆడు 50 పేజీలకు సరిపడా మాట్లాడినా కూడా 5 ముక్కల్లో తీసేయడం అది ఇప్పుడు బిగిన్ చేశారు అంటే ఇదిగో చూసావా నువ్వు మాతో వస్తే నువ్వు సీఎం ఇవన్నీ బార్గెనింగ్ అక్కడ దాకా వెళ్ళిపోయావు 70 సీట్లు సీఎం పోస్టు ఈ స్థాయి దాకా బట్ నీ స్థాయి 20 నుంచి 30 15 నుంచి 20 30 కూడా వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు లైవ్లో మాట్లాడినప్పుడు వాళ్ళ కెపాసిటీ పరంగా 10 సీట్లు వస్తాయి ఇంతకు ముందు వచ్చిన దానికి ఇప్పుడు డబుల్ అయితే వాళ్ళ కెపాసిటీ పెరిగితే డబుల్ అయ్యి ఉండొచ్చు అప్పుడు క్రెడెన్షియల్స్తో పోల్చుకుంటే అంటే 10% ఓట్లు అంటే 10% ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి ఎన్ని ఇస్తారు 17 నుంచి 20 ఇది అన్యాపదేశంగా మెసేజ్ అట్లా చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాతన ఇప్పట్లో చర్చలు లేవని చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చేసారు అంటే ఏంటి నాకు నీ అవసరం ఎంత ఉందో నీ వలన నాకు కొంచెం ప్రయోజనం 15-20 స్థానాల ప్రయోజనం అదే నీకు వచ్చేటప్పటికి నా వలన పెద్ద ప్రయోజనం కాబట్టి ఇది వ్యాపారం నువ్వు లేదు అనుకో నువ్వు ఎలా డౌన్ ప్లే అవుతావు చూడు నాదెళ్ళ మనోహర్ ప్రోగ్రామ్ను కూడా ఫ్రంట్ పేజీలో 3 లైన్ల మూడు కాలమ్స్ కవరేజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు అసలు నాగబాబు టూర్ 3 రోజులు జరుగుతుంటే ఎందుకు వేయట్లేదు పవన్ కళ్యాణ్ మొన్నటి ప్రెస్ మీట్ మాత్రం ఒక ముక్క వేశారు అది కూడా ఎంతవరకు వేశారు జగన్ తిట్టింది వరకు వేశారు అంతేగాని